నమస్తే. జేఎన్జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడి. అచలానంద స్వామి ఆశ్రమంలో చిన్నారులకు భగవద్గీత కంఠస్థ పోటీలు. రాజకీయ పార్టీలు మాదిగలను కేవలం ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకుంటున్నాయి, మాదిగ నేతల విమర్శ. డిసెంబర్ 1 నుంచి జిల్లాలోని అన్ని పిహెచ్సిల పరిధిలోని తమ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి మీడియాకు తెలియజేశారు. 436,771 గృహాలను సందర్శించి 155,927 పిల్లలను పరీక్షించినట్టు తెలిపారు. తుఫాన్ కారణంగా సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. నెంబర్ 1 నుంచి పలకరింపు 2 అనే కార్యక్రమం అనే దాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. ఆ పలకరింపు 2 కింద ఏఎన్ఎం ఆశ అంగన్వాడి ముగ్గురు కూడా ప్రతి ఒక్క గృహాన్ని సందర్శిస్తున్నారు. 436,721 గృహాలని సందర్శించడం జరిగింది. అందులోనూ వాళ్ళు ఇమ్యునైజేషన్ చిల్డ్రన్, అండర్ 5 చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 155,923 మంది పిల్లల్ని కూడా వాళ్ళు విజిట్ చేశారు. అట్లాగే వాళ్ళల్లో 35 మంది పిల్లలకి గాను ఇమ్యునైజేషన్ లేదు అనేది గుర్తించి ఆ 35 మంది పిల్లలకి కూడా ఇమ్యునైజేషన్ అనేది చేయటం జరిగింది. అలాగే 12,606 మంది గర్భవతుల్ని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అందులో హై రిస్క్ గర్భవతులు, మొదటి తరవ గర్భవతుల్ని వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇవ్వటము, వాళ్ళని ట్రాకింగ్ చేయటము, అలాగే కార్డ్స్ ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కార్డ్స్ అనేది ఇవ్వటము జరిగిందండి. అట్లా ఈ యొక్క పలకరింపు కార్యక్రమము అందులో పల్స్ పోలియో లాగే ప్రతి గృహానికి కూడా ఒక నెంబర్ అనేది ఇచ్చుకుంటూ PP2 అంటే పలకరింపు ప్రోగ్రామ్ 2 అన్నది ఇస్తూ ఇది మన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూ ఉంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మనకి స్టేట్ నుంచి సైక్లోన్ అలర్ట్ అనే దాన్ని పంపించడం జరిగింది. ఈ సైక్లోన్ అలర్ట్ కింద మనకి ప్రస్తుతానికి ఇంకా సైక్లోను ప్రభావం లేకపోయినప్పటికీ కూడా మనకి 14 మండలాలని సైక్లోన్ ప్రభావిత అఫెక్టెడ్ విలేజెస్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 14 మండలాల్లో కూడాను మా యొక్క పిహెచ్సిలు 28 పిహెచ్సిలు అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క పిహెచ్సిలో కూడా మేము అందరికీ అందుబాటులో మందులన్నింటినీ ఏవైతే ఎమర్జెన్సీ డ్రగ్స్ అవసరమవుతాయో క్లోరిన్ ట్యాబ్లెట్స్ కాడి నుంచి అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అట్లాగే కరెంటు పోయే అవకాశం ఉంటుంది కనుక జనరేటర్స్ని కూడా వాళ్ళని ఉంచుకోమని చెప్పడం జరిగింది. స్టాఫ్ అందరినీ కూడా హెడ్ క్వార్టర్స్లోని 28 పిహెచ్సిల్లో కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు కూడా డిక్లేర్ అయినంత వరకు కూడా పోయిందన్నంత వరకు వాళ్ళందరినీ హెడ్ క్వార్టర్స్లోనే ఉండమని ఆదేశించడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్తో సహా కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మేము కూడా ఒకసారి విజిట్ చేసి రావటం జరిగింది. ఈత ముక్కలది మన స్టేట్ నోడల్ ఆఫీసర్ గారు వచ్చి రావటం జరిగింది. ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందా అని ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్కి కూడా కొన్ని కొన్ని మండలాలని డివైడ్ చేసి మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనే దాన్ని ఏర్పాటు చేశాము. పిహెచ్సి లెవెల్లో ఒక రెస్క్యూ టీమ్ అనేది ఉంటుంది. అట్లాగే మన డివిజన్ లెవెల్లో ఒక టీం ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీం ఉంది. ఇట్లా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క ఏమి జరిగినా కూడా మనం ఎదుర్కోవటానికి వైద్యపరంగా సంసిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తాం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దర్శిపట్టణ పొట్టి శ్రీరాముల కళాశాల విద్యార్థి నూనె చిన్నోడు శస్త్రచికిత్సకి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తామని మంత్రి సిద్ధారామారావు హామీ ఇచ్చారు. కళాశాల విద్యార్థులు మంత్రి రాఘవరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. పేరెంట్స్తో మాట్లాడే నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకుంటే మాట్లాడాలి. వైట్ కార్డు ఉందా? ఒక ఇద్దరు పోండి అమ్మాయి. హాస్పిటల్లో మెయిన్ ఆడిటర్ హలో
బాగా బ్రెయిన్ బ్లడ్ క్లాడ్ అయ్యి హాస్పిటల్లో చేర్చారు. అది టెంపరేచర్ తగ్గుతున్నాడు. ఇప్పుడు అప్రోడ్గా థర్డ్ ఇమీడియట్గా మనం ఎల్ఓసి ఇచ్చి ముందు ట్రీట్మెంట్ సాధ్యమంటే అప్డేట్ ఉంటే అది క్లియర్ చేసాక రిలీజ్ చేస్తారు. ముందు ఎల్ఓసి ఇచ్చేసేచ్చు కదా, ఎల్ఓసి అంటే వాళ్ళు సండే కదా, మరి వాళ్ళ సాటర్డే రేపు సండే మండే మండే రెండు రోజులు గ్యాప్ ఉంది సార్. పిచ్చితో ఈయన ఎగిరి పెట్టుకుని డిఎస్ఓతో మాట్లాడండి, మీరు దానికి ఏమైంది పిచ్చి కొద్దిగా చెప్పాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ నెంబర్ తీసుకుని మాట్లాడి ఆ కావాల్సిన డీటెయిల్స్ చెప్పు. ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొస్తే ఇది చేయించేసి మనం డాక్టర్కి కాపీ ఒకటి సంతకం పెట్టి తీసుకున్నారు. తెచ్చిచ్చిన తర్వాత ఇమీడియట్గా నేను మండే అయింది ఇవాడు కాదు, ఎందుకంటే ఇవాళ సెక్రటేరియట్ ఈరోజు రేపు వాళ్ళే మండే ఫస్ట్ అవర్లో నేను ముందు వైద్యం చేయడానికి పర్మిషన్ ఇచ్చేస్తాను. అందాక వాళ్ళ ఖర్చుతో మొదలుపెట్టి చేసుకుంటాను. అదే ఎమర్జెన్సీ చేసుకుంటే డబ్బులు అంత వస్తుంది. నగరంలోని అచలానంద ఆశ్రమంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి టీటీడీ ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినతుల రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రియ పరిపూర్ణానంద భక్తులైన యావన్మంది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో, శ్రీరామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకి విద్యార్థులు విశేషంగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులంతా భగవద్గీతని కంఠస్థం చేసి వచ్చారు. 33 శ్లోకాలు, కనీసం 20 రోజులు సమయం లేదు. 20 రోజుల్లో 33 శ్లోకాలు చదవడం అంటే చాలా కష్టం, అయినా కూడా చదువుకొని వచ్చారు విద్యార్థులు. నిజంగా వాళ్ళని ప్రశంసించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిజంగా మనం శరణాగత నమస్సులు చేయాలి. ఏం చేతనంటే హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని మహత్తరంగా విస్తరింపజేస్తూ ఉన్నారు. ఇలా భగవద్గీత పోటీల ద్వారా సంస్కృతము, శ్లోకము, తర్వాత భగవద్గీతలో యొక్క సారాంశం, ఇవన్నీ వాళ్ళకి ఈ వయసులో రావడం ద్వారా రేపు వాళ్ళకి వ్యక్తిత్వ నిర్మాణం జరిగి మంచి పౌరులై భారతదేశానికి విశేషమైనటువంటి కీర్తి ప్రదర్శన తీసుకొచ్చేటువంటి మేటి పౌరులుగా తయారు కావడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణ గారికి, అక్కడ జడ్జీలుగా వచ్చినటువంటి పెద్దలకు, శ్రీ స్వామివారి యొక్క దివ్యాస్తులు సర్వదా సంప్రప్త సర్వదా సర్వత్ర సంప్రాప్తించాలని తిరుమతి వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తూ మన ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా గీతా జయంతి మహోత్సవాలు ఈరోజు నుంచి ఎల్లుండి వరకు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి శ్రీ గీతా జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా మన ప్రకాశం జిల్లాలో 2 డివిజన్స్లో యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఒంగోలు డివిజన్లో ఇప్పుడు ఇక్కడ శ్రీ అచలానంద స్వామి యొక్క ఆశ్రమంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామీజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 6-7 తరగతులు ఒక గ్రూపుగా, 8-9 తరగతులు రెండవ గ్రూపుగా ఈ యొక్క భగవద్గీత కంఠస్థ పోటీలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అత్యధికంగా విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా యాజమాన్యాల వాళ్ళు తల్లిదండ్రులందరూ సహకరించారు. ఈ యొక్క విజేతలకందరికీ కూడా ఎల్లుండి గీతా జయంతి సందర్భంగా మన ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వారికి అందరికీ కూడా బహుమతి ప్రదానం ఉంటుంది. ఈసారి ప్రత్యేకించి తిరుమల సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మానవతా విలువల కోసం ఈ ర్యాలీని నిర్వహించినట్లు నిర్వాహకులు కేడల శ్రీనివాసరావు తెలియజేశారు. గౌరవ అధ్యక్షులు సిద్ధా వెంకటేశ్వరరావు, కారంశెట్టి రవికుమార్, మంత్రి కృష్ణమూర్తి, మంత్రి జయరామమూర్తి, ఎన్ బాలపద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
వెళ్ళండి వెళ్ళండి. ఈరోజు చాలా ముఖ్యమైన దినము, అంటే స్టూడెంట్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరిలో ఐక్యత, వాక్ ఫర్ జాబ్స్ అనే వాల్యూస్ గురించి అందరూ ఐక్యంగా పోరాటం చేస్తున్నారు. ఐక్య పోరాటాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రామరాజ్యం వస్తే రాముని వారి పరిపాలనలో ఎలా ఉందో అలానే ఉంటుందని నా భావన. అది రావాలని అందరి కోరిక, అది నెరవేర్చాలని కోరుచున్నాను. భగవాన్ బాబా వారి ఆశీస్సులతోటి ఈరోజు విలువలతో గడిగిన నడకని ప్రారంభించాము. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాం. స్కూలు విద్యార్థులు, ఆ తర్వాత పెద్దలు, డివోటీసు, బాల వికాస్ పిల్లలు అందరితో కలిపిన నడక ఇది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, ఈ విలువలను కాపాడుతూ మన జీవితాన్ని మనం తరించుకుంటూ మనతో ఉన్నవారు కూడా తరించాలనే ఉద్దేశంతో సైలెంట్గా నిశ్శబ్దంగా ఇలా నడుస్తూ అందరికీ తెలిసే విధంగా చేస్తున్నాం. ఇలా ఒక మనిషి మారినందు వలన వాళ్ళ కుటుంబం మారుతుంది, అలాగే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. ఆ ఉద్దేశంతో భగవాన్ బాబా వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మేము సత్సాయి ఆర్గనైజేషన్ తరఫున ముఖ్యంగా బాబావారు ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ అని, మానవతా విలువలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ విలువలు తగ్గినందువల్లనే సమాజంలో అనేక ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ విలువలు తగ్గటం వల్లనే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, విద్యావంతులు కానీ, ఎవరైనా కూడా సైంటిస్టులు కానీ ఈ విలువలు కాపాడుకుంటే ఆ దేశం చాలా ఉన్నతమైన స్థితికి పోతుంది. మన దేశంలో ఉన్నటువంటి, మన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా కారణం ఏంటంటే మానవుల్లో ఈ విలువలు నశించడం వల్లనే జరుగుతున్నది. కనుక ఈ విలువలను మళ్ళీ అందరూ గుర్తు చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టి మంచి ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తయారైనప్పుడు విలువలని తన జీవితంలో ఆచరించాలే తప్ప ఇది ఆడంబరం కోసం కాదు. విలువలని ఆచరిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులు, స్టూడెంట్స్, టీచర్సు, మహిళలు, పురుషులు, మా సత్సాయి ఆర్గనైజేషన్ యొక్క పెద్దలు, డాక్టర్సు, సమాజంలో ఉండే వెల్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము గాంధీ రోడ్డు మొదలుకొని మంగమూరు రోడ్లో ఉన్న సత్యసాయి మందిరం వరకు కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తూ సమాజానికి సత్యధర్మ శాంతి ప్రేమలు, మన ఇండియన్ కల్చర్ మీద అవగాహన కలిగేటట్టుగా రొయ్య రైతుల సమస్యలపై ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘ ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర రొయ్య రైతుల సంఘం నాయకులు అన్నెం కొండలరాయుడు, ఆచార్య రంగ కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, రైతు సంఘం అధ్యక్షులు మండల శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రొయ్యలు సాగు చేసేటువంటి రైతాంగం గిట్టుబాటు ధరలు లేక నాసిరకం రొయ్యఫీల్లను సరఫరా చేస్తున్నందువలన, అలాగనే నాసిరకం మందులు మార్కెట్లో రైతాంగానికి ప్రభుత్వ నియంత్రణ, అధికార నియంత్రణ లేకుండా రైతాంగాన్ని సరఫరా చేస్తున్నందువలన తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరాకి 100 కౌంటు లక్ష పిల్లల్ని పెంచడానికి దాదాపు 180,000-200,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 2 టన్ను వచ్చేకి ఇప్పుడు అది 200,000 మాత్రమే ఖర్చులు ఉన్నటువంటి ధర వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అదనంగా మరలా కౌలు కానీ ఇవన్నీ అదనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇది 100 కౌంట్ వస్తే రైతాంగానికి ఆ ధరలు వస్తున్నాయి. మధ్యలో 4 రోజుల లోపే నాసి రకమైనటువంటి సీడ్ వల్ల కానీ, అలాగనే నాసి రకమైనటువంటి మందుల వల్ల కానీ, వీటన్నిటి వల్ల మధ్యలో చెరువు పోతే ఒక్కొక్క ఎకరాకి దాదాపు 104 రూపాయల దాకా ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే రాకుండా మొత్తం నష్టపోతూ ఉన్నారు. రైతాంగం ప్రభుత్వం చెప్పింది కాబట్టి రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపున అమ్ముకునేటప్పటికి ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువలన ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకొని నియంత్రణ మొత్తం ఎగుమతులను కానీ, అలాగనే మందులు కానీ, యాచరీల మీద కానీ నియంత్రణ పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి దాదాపుగా
ఎగుమతికి సంబంధించిన డాలర్లో అమ్మేటప్పుడు పెద్ద మార్పు లేకపోయినా ఇక్కడ రైతు ఉత్పత్తి ఎక్కువ వచ్చిన సందర్భాల్లో కారణాలు వివిధ కారణాలు చూపించి ధర వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడం జరగడం వలన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇందాక మిత్రుడు గోపీనాథ్ చెప్పినట్టు ఒక ధర విషయం కాకుండా రైతుకు సంబంధించిన ఇన్పుట్స్ కెమికల్స్ కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు ఇవి అన్ని విషయాల్లో ఓ సిస్టమ్ ఏదైనా చేసి నియంత్రణ అనేది మళ్ళీ అవినీతికి అవకాశం వచ్చే పరిస్థితి కాకుండా రైతుల ఇన్వాల్వ్మెంట్తో అంటే వివిధ విభాగాల నుంచి రైతులు ఎగుమతిదారులు ఫీడు ఉత్పత్తిదారులు వీళ్ళందరితో జిల్లా స్థాయిలో ఒక ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగానికి ఇచ్చే రాయితీలు కూడా పూర్తిగా ఈ రంగానికి ఇచ్చి ఈ రంగాన్ని ఆదుకుంటేనే ఈ రంగం పూర్తిగా గుడ్డెక్కే పరిస్థితి కనపడుతుంది. వెంటనే ప్రభుత్వము ఈ చెట్లన్నీ పూనుకొని ఈ ఆక్వా రంగాన్ని పూర్తిగా ఒక ఆదుకునే పరిస్థితి వైపు అడుగులేసుకుంటేనే ప్రభుత్వ రంగం నిలబడిపోయింది. ఇప్పటికే చాలామంది రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయి విపరీతమైన జబ్బులతోటి కల్తీ సీడుతోటి కల్తీ మందులతోటి నాణ్యత లేనటువంటి పీడుతోటి పూర్తిగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఎగుమతిదారులు ఒక యూనిగా అయిపోయి వచ్చిన పంటల ఉత్పత్తిని సరైన టైంలో తక్కువ రేటుకి కోడి చేసుకొని అంత యూనిగైపోయి రైతులు తీవ్రంగా నష్టపరుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ రైతులందరూ యూనియన్గా ఉండి ఎదుర్కొంటేనే ఈ సమస్య గొడ్డెక్కే మార్గం కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రపంచ మాదిగలందరినీ ఏకం చేయాలని మాదిగ సంఘ నాయకులు వి రాజారావు పిలుపునిచ్చారు. ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న మాదిగలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం బాపిరాజు హాజరు కాగా టిఎస్ఎస్ సింగ్, డాక్టర్ హరీష్, వి రాజారావు, కె సింగయ్య, జయచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా అంటూ కేవలం మమ్మల్ని ఓటర్లుగాను మాత్రమే ఉంచినారు కానీ సమాజంలో మమ్మల్ని కూడా సమానత్వ స్థితికి ఉంచనటువంటి పరిస్థితి ఇది వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఈ దేశం మాకు అప్పు ఉంది. ఎందుకంటే శ్రామికులు లేకపోతే ఈ భారత నిర్మాణం లేదు. ఈ భారతదేశంలో మేము కూడా హక్కుదారులం వాటాదారులమే. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాదిగలందరినీ ఏకం చేయాలి. ఏకం చేసిన తర్వాత ఏమైతే రాజ్యాంగం నుంచి మేమైతే పొందినామో ఆ బిడ్డలందరూ కలిసి సివిల్ సర్వీసులో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డీజీపీలు కానీ ఐఆర్టీఎస్లు కానీ వగైరా ఇండస్ట్రియలిస్టులు కానీ అందరూ కలిసి ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ అనేటువంటి బ్యానర్ని బాపిరాజు గారు ఎంతో శ్రమ వచ్చి ఈ దేశంలో అందరి దగ్గరికి మాదిగల అనేటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మీ మేధా సంపత్తిని ఈ జాతికి భవిష్యత్ తరానికి మీరు ఏమి పోతూ ఉన్నారు కాబట్టి మనందరం ఏకమవుదాం, ఒక్కసారిగా ఏకమవుదాం. ఎవరికి వాడు మాదిగల్ని క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు కానీ మేధాశక్తి పెరగడంలే. కాబట్టి మేధాశక్తి పెంచాలంటే మీరు మాత్రం మేధావులు మాట్లాడాలి, మేధావులు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దేశంలో పరిస్థితి తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, పూజించే దేవుడి మీద ఆంక్షలు వస్తూ ఉంటే మేధావులు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఆ మౌనాన్ని పూర్తిగా వీడనాడాలి. భవిష్యత్ తరానికి మీరు ఇవ్వాల్సినటువంటి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫామ్ అనేటువంటి సంస్థని వాళ్ళు సభించిన తర్వాత ఆ క్రమంలో భాగమే ప్రకాశం జిల్లాలో ఈరోజు పోషణావిష్కరణ జరుగుతూ ఉంది. మేధావులైనటువంటి వారందరూ 29వ తారీఖున స్వచ్ఛందంగా దాదాపు 2000 మంది నుంచి 5000 మంది వరకు ఆశిస్తున్నాం. అక్కడ అధికారులు అయితే మీ సివిల్ సర్వీస్ అయితే మీ అందరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ దేశం మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజయవాడ 29వ తారీఖున వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంపదని మనం క్యాచ్ చేసుకోవాలన్నా క్యాచ్ చేసుకొని మిగతా సమాజానికి రాబోయే భవిష్యత్తుకి మనం ఒక బాట వేయాలంటే కంపల్సరీగా 29వ తారీఖున రావాల్సిందిగా ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో అండర్-19 విభాగంలో ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ విన్నర్స్గా ఎంపికై 8 స్వర్ణ పథకాలు, 1 కాంస్య పథకం కైవసం చేసుకున్నారు.
అండర్ 17 విభాగంలో ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ రన్నర్స్గా ఎంపికై 2 స్వర్ణ పథకాలు 5 కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత జాతీయ వ్యాయామ కళాశాల డైరెక్టర్ జి పవన్ కుమార్, పిఈటి హెప్సిబా కోచ్ భక్త ధ్రువుడు విజేతలను అభినందించారు. ఏపీ సీఎం కప్ 2018 నందిగామలో 8-9 తారీఖులో జరిగింది. దీంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ అండర్ 19 విభాగంలో బాలికల విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్తో పాటు స్ట్రాంగ్మెన్ టైటిల్ కూడా మన ప్రకాశం జిల్లాకు వచ్చినాయండి. ప్రకాశం జిల్లాకి అండర్ 19 విభాగంలో 8 గోల్డ్ మెడల్స్, స్ట్రాంగ్మెన్ ఉమెన్ టైటిల్ వచ్చింది. బాలుర విభాగంలో 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. అలాగే అండర్ 17 బాలికల విభాగంలో 1 గోల్డ్ మెడల్, 5 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. బాలుర విభాగంలో 1 గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఈ ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో ప్రకాశం జిల్లా చెందిన 10 మంది 20 నుంచి 26 వరకు జరుగు తెలంగాణలో మహబూబ్ నగర్లో జరుగు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయండి. స్కూల్ గేమ్స్ నేషనల్స్లో ఇప్పుడు పవర్ లిఫ్టింగ్కి మంచి రోజులు వచ్చాయండి. పవర్ లిఫ్టింగ్కి అంతకుముందు గుర్తింపు లేదు, ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ బాగా గుర్తింపు వచ్చింది. ఎడ్యుకేషన్లో కూడా ప్రతి ఎవరైతే నేషనల్స్లో మెడల్ కొడతారో వాళ్ళకి 25 మార్కులు, సబ్జెక్ట్కి 25 మార్కులు ప్రకటించారు సీఎం గారు, గౌరవ సీఎం గారు. ఈ విధంగా పవర్ లిఫ్టింగ్ ఆదరిస్తున్న గవర్నమెంట్ వారికి వీళ్ళందరికీ సాధారణంగా నమస్కారం చెప్పుకుంటూ. ఏపీ సీఎం కప్ 2018 జగ్గైపేటలో కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ నెల 8-9 తారీఖులో దాంట్లో కేజీబీ కేబిట్టగుంట నుంచి 13 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 8 మెంబర్స్కి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 4 మెంబర్స్కి సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. 8 మెంబర్స్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి రేపటి నుంచి నందిగామలో కృష్ణా జిల్లా జగ్గేపేటలో కోచింగ్ క్యాంప్ జరుగుతుంది. దాంట్లో అటెండ్ అవ్వడానికి మాకు ప్రోత్సహించి మమ్మల్ని వెళ్ళడానికి మాకు సహకరించినటువంటి మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, నెక్స్ట్ మా గాల్చే డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ గారు పర్మిషన్ తోటి మేము అక్కడికి వెళ్తున్నాం సార్. ఇంతవరకు మేము ఎన్నో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, నెక్స్ట్ నేషన్స్లోను, నెక్స్ట్ సౌత్ ఇండియాలోను ఎన్నో మెడల్స్ సాధించడానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా భారత జాతీయ వ్యాయామ కళాశాల డైరెక్టర్ గారు పవన్ కుమార్ గారు, నెక్స్ట్ అదేవిధంగా పూర్తి సహకారం ఒక తండ్రిలాగా మాకు ఎప్పటి నుంచి 4 ఇయర్స్ నుంచి ఏ రిమార్క్ రాకుండా ఇంతవరకు మాకు పూర్తి సహకరిస్తుంది మా కోచ్ భక్త ధ్రువుడు సార్ గారికి, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేషనల్లో పార్టిసిపేట్ చేస్తున్న మా స్కూల్ పిల్లలందరినీ అందరూ ఆశీర్వదించవలసిందిగా ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. గత 45 ఏళ్ళుగా ఇదే జిమ్ము, ఎంతోమంది వరల్డ్ ఛాంపియన్లు, జాతీయ ఛాంపియన్లు అంతర్జాతీయంగా పేరు పొంది గోల్డ్ మెడల్ సాధించారు. అలానే ఈ పిల్లలు కూడా నెక్స్ట్ నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఈ క్యాంపు విజయవంతంగా కావాలని కోరు. నాకు పవర్ లిఫ్టింగ్ అనేది తెలియదు. నేను డ్రాప్అవుట్ పిల్లని. మా స్కూల్లో చేరాక బి హెప్సిమా మేడం గారు నాకు పవర్ లిఫ్టింగ్ అనేది చూపించారు. దాంట్లో నాకు చాలా గోల్డ్ మెడల్ కొట్టాను, సిల్వర్ మెడల్స్ వచ్చాయి. నేషనల్కి వెళ్ళాను, కేరళ నేషనల్ చేశాను, దాంట్లో చాలా మెడల్ కొట్టాను. నేను డ్రాప్అవుట్ అమ్మాయిని అయితే మా అమ్మ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారు మేడం రికమెండ్ చేసిన తర్వాత. నాకు అసలు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ మేడం చేయగలను అని చెప్పి నన్ను ప్రోత్సహించి తీసుకొని వెళ్ళారు. మేడం చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని ఎప్పుడు బాగా చేసుకుంటూ ఉంటారు. ఈ గేమ్స్ తీసుకెళ్ళి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచుతున్నందుకు మేడం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు సార్ ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు, అలాగే మేడం ఉత్తమ పీఈటి అవార్డు తీసుకున్నారు. నన్ను అసలు ఎవరికి తెలియదు ఇక్కడ, కానీ మేడం నన్ను అందరికి పరిచయం చేసి ఇంత మంచి ఫ్యూచర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఫస్ట్ లాస్ట్ ఇయర్లో జగ్గపేటలో చదువుకున్నప్పుడు, జగ్గపేటలో చేసినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు నందిగామలో చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చాలా రోజులు ఎప్పుడో కష్టపడుతుంటే ఇదే ఫస్ట్ టైం నాకు ఫస్ట్ ప్లేస్ రావడం. నాకు కోచ్ భక్త ధ్రువుడు సార్, పిఈటి మేడం బాగా నేర్పించారు, ఎంకరేజ్ చేసి బాగా నేర్పించారు. భక్త ధ్రువుడు సార్ తండ్రిలాగా చూసుకుంటారు.
మా అమ్మ కూడా ఆ రకం ఎప్పుడు చూసుకోలేదు సార్ నన్ను. మా నాన్న కూడా చూసుకోలేదు. సార్ చాలా బాగా చూసుకుంటారు. మేడం కూడా బాగా చూసుకుంటారు సార్. ఈ అవకాశం వచ్చినందుకు మేడంస్కి సార్కి. నాకు పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటో తెలియదు. కానీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పీటీ మేడం, హెప్సిబా మేడం గారు, అలాగే భర్త ధ్రువుడు సార్ గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. నాకు అసలు ఇదేంటిదో కూడా తెలియదు. ఇదేంటిదో దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి సారే మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. నేను ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కొట్టడం వల్ల సారు మేడమే నాకు ఇవన్నీ సహకారం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడి. అచలానంద స్వామి ఆశ్రమంలో చిన్నారులకు భగవద్గీత కంఠస్థ పోటీలు. రాజకీయ పార్టీలు మాదిగలను కేవలం ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకుంటున్నాయి, మాదిగ నేతల విమర్శ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.